హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజైతే మన ఈ మంత్ ఎండింగ్ లో రాజు బర్త్డే ఉందన్నమాట. బ్లేజర్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. ఈ రోజైతే వచ్చింది, అంటే రాజుకి ఇచ్చా, వేసుకో, ఎలా ఉందో చూద్దాం అనేసి వేసుకుంటున్నాడు తన లోపల. ఇప్పుడు వస్తాడు, మనం కూడా చూసేద్దాం. రేయ్, ఇది ఎలా ఉందంటే, ఎలా ఉంది? నాకు రైల్వే టీసీ జాబ్ వచ్చినట్టుందిరా. లేదు, బాగుంది. ఏంది బాగుంది, చూడు ఎంత బాగుంది. నా జీవితంలోనే ఇంత కామెడీ డ్రెస్ ఎప్పుడు వేసుకోలేదు. కామెడీగా లేదు, బాగుంది. చెప్పండి అబ్బా, మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా ఉందని. ఇది బాగాలేదా నిజంగా, వాళ్ళు చెప్తారా? మహేంద్ర సింగ్ ధోని కంటే నాకే బాగా సెట్ అయింది ఇది రైల్వే టీసీగా. ఇది కూడా పెట్టావరా కరెక్ట్ గా? బాగుంది. ఇక్కడ రోజు పెట్టుకుందాం. చీ, దరిద్రంగా ఉంది. మొన్న నేను కాకపోతే దీని కింద జీన్స్ వేయద్ది, బట్టలు లేకుండా. లేదు లేదు బా, ఇది చాలా చండాలంగా ఉంది. నాకైతే వస్తుంది కొంచెం ఫిట్టింగ్ అయితే తక్కువ ఉంది. చూడు, ఇది ఫిట్ గా ఉండాలి. నిజం చెప్పాలంటే కొంచెం లూజ్ వచ్చింది, అంతే. దాన్ని ఫిట్ చేద్దాం. లేదు అమ్మా, నేను కంచిలో ఒకటి ట్రై చేసా, అసలు చూసిన. ఏ కలర్? లైట్ నశ్యం అంటారు తెలుసా మేము, అంటే నీకు ఎట్లా చెప్పాలి నాకు అది తెలియదు. లైట్ పింక్, బేబీ పింక్. బేబీ పింక్ అంటే ఇంకా చిన్న తక్కువ పింక్. పీచా బొచ్చు దరిద్రంగా ఉంది. కంగ్రాచులేషన్, మీ ఆయనకి టీసీ జాబ్ వచ్చింది. రాత్రి రకాల దండిగా అద్దాలు తీసుకొస్తా. ఈరోజు నేను ఒక విషయాన్ని రివీల్ చేద్దాం అనుకుంటున్నాను రా. ఏంటంటే, బిగ్ బాస్ అనేది నేషనల్ టెలివిజన్ కదా, ఈ యూట్యూబ్ అనేది ఇంటర్నేషనల్ టెలివిజన్. దీని సాక్షిగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటానండి. ఈ రోజు నుంచి మేము ముగ్గురం కలిసి ఉందాం అనుకుంటున్నాం సంతోషంగా. ఎవర్రా ఆ ముగ్గురు? నువ్వు అనుకునే వాళ్ళు అయితే కాదు. సో ఒక అక్క ఇద్దరు అక్కలో ఏమన్నారంటే కనుక, లడ్డురెడ్డికితో నేను 2 సంవత్సరాల సహజీవనం చేసి ఆ అమ్మాయిని వదిలేసి నిన్ను పెళ్లి చేసుకున్నానంటున్నారు. సో నాకు వదలాలని లేదండి. సో లడ్డు నేను ముగ్గురం కలిసి ఉందాం రా. లేదు, ఫిక్స్ అయిపోయినాయి. లడ్డక్కకు ఓకే ఇప్పుడు? లడ్డు ఓకే కదా లడ్డు నీకు? నిన్ను అయినా నువ్వేంది, నేనేంది, ఏంది రాజు? కనీసం మాట్లాడితే మీనింగ్ ఉండాలి. ఆయన ఏజెంది, నా ఏజెంది. దానికి నాకు 3 ఇయర్స్ అయినా, దీనికి నాకు 10 ఇయర్స్ పైన ఉంది. చంపలు పగులుతాయి. సరే, గోపల గుయ్యి అంటే కల్పన. 3.5 సంవత్సరాలు కల్పన, గోపల గుయ్యి అంటే కల్పన. లేదు లేబ్బా, మేము ముగ్గురం ముగ్గురు లేదు, ఇద్దరే. నేను అన్యాయం చేయకూడదు, ఫిక్స్ అయిపోయినా. సో ఇది ఎంత, మేమేం సరదా కోసం చెప్పట్లేదు అండి. లడ్డు మీద నాకు ఎప్పటి నుంచి కన్ను ఉంది. రాజు పెళ్లి కాల్సిన అమ్మాయి వేరే బొక్క అవుతుంది, నీకే ఎప్పుడు కాదు దాని పెళ్లి కాదు. సో వీడియో సమక్షంలో నేను ఈరోజు ఒక విషయం చెప్పబోతున్నాను. ఏంటంటే, రాజు ఆలగడ్డ అనే అంకుల్ నాకు వద్దండి, నేను అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటాను. నా ఏజ్ కి ఈడికి జోడికి తగిదోళ్ళని ఆ కామెంట్ సెక్షన్ లో ఆవిడ ఎవరో 2 సంవత్సరాలు ఆల్రెడీ సాధ్యం అయిపోయింది అని చెప్పింది. వాళ్ళు చెప్తారు చేసుకునే కర్మ మా లడ్డకేం వచ్చింది. నువ్వు ఎట్లా చేసుకునే అంటావు? నువ్వు పెద్ద అంకుల్ తెలియదు కదా నీ ఏజ్, అందుకనే. ఎవరికి? నాకు తెలియదు నీ ఏజ్, ఇప్పుడు తెలుస్తుంది, బర్త్డే వస్తుంది కదా. సరే సరే. సో లడ్డు అనే అమ్మాయి ఏంటంటే కనుక, అంటే తప్పుడు ఉద్దేశంతో అయితే అనుకోకండి, ఎప్పటికీ అమ్మాయి నలవరే. అక్క చెప్పినాకే ఎవరో కానీ 2 సంవత్సరాలు సహజీవనం చేసిన అంటారు. అక్క తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే మాట్లాడకుండా సైలెంట్ గా ఉండు. ఎందుకంటే అది 2 ఇయర్స్ కాదు, 4 ఇయర్స్. ముందుకొచ్చుకు మాట్లాడే, అంటే ముందుకు రాదనే గాని. పెళ్ళయ్యే 30 ఏళ్ళు కాకుండా నాకు 30 ఏళ్ళు 29.5. మీ అమ్మకి పెళ్లిగా అయిన 6 నెలలకి పుట్టిన ముందు 3 నెలలు. నీకు తెలుసా? నీకు తెలుసా? మళ్ళమ్మా, నువ్వు కడుపులో పడినప్పుడే మీ అమ్మ ఇచ్చి పెళ్లి చేసినట్ట మీ ఆయనకి. ముందు మరి నాకు ముందు పుట్టిన మా బ్రదర్ వాళ్ళందరూ ఎవరు?
వాళ్ళు పుట్టుకుంటే నేను పుట్టాకొని చెప్తావు. సరే మీ అన్న పుట్టిన అంటే ఒకేసారి కమల పిల్లలు రా మీరు అట్టనా. నీ వీడియోకి టైటిల్ పడే పాపం కోసం నన్ను కామెంట్ సెక్షన్ లో అందరి చేత తిట్టియాలని ట్రై చేస్తున్నాను. రెండోసారి మీ ఇంటి గేట్ తిట్టించుకో, నువ్వు మగాడివి తిట్టించుకోవాలి. ఆడోళ్ళు తిట్టించుకోరు, అర్థమైందా? తిడతారు కావాలంటే. ఆడోళ్ళు తిట్టించుకోరా? బిగ్ బాస్ నిన్న ఒక ఆడదాన్ని ఇంకొక ఆడది ఏమన్నది తెలుసునా? ఏమంది జుట్టు పడుకుని కొట్టుకున్నారు కూడా. నువ్వు పతివ్రతం అని కూడా అడిగింది. నువ్వు నిన్న చూసినావా? అయ్యో మంచి ఎపిసోడ్ మిస్ అయ్యాను కూడా. ఇప్పుడు నీ షార్ట్ లో చూసిన ఏంది విష్ణుప్రియ ఆమె పండబెట్టి యశ్మి రష్మి వాళ్ళందరినీ వాళ్ళు ఏదో లాక్కుంటున్నారా? ఇద్దరు కోడుగుళ్ళు లాక్కుంటున్నారు కదా, దాని కాడ కొట్టుకున్నారు కొట్టుకున్నారు. అది ప్రేరణ మన విష్ణుప్రియ నైనిక వాళ్ళందరూ కొట్టుకున్నారు కోడుగుళ్ళ కోసం. సో అట్లా ఇప్పుడే ఆడలు తిట్టి తినొచ్చు, తప్పలేదు. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా నువ్వు నన్ను ఊగినా అంటే. నీకు పుట్టిల్లు కూడా ఉంది తెలంగాణలో ఉండిపోతా. అది రెంట్ హౌస్ అయితే పుట్టిల్లు అన్నారు దాన్ని, పుట్టి రెంట్ హౌస్ అను దాని అన్నారే. ఇప్పుడు చెప్పు పుట్టి రెంట్ ఇల్లు చెప్పు. నేను నా పుట్టి రెంటిల్లు పోతాను. పుట్టి రెంటిల్లు పోతా అంతేగాని పుట్టింటికి పోతాను. సరే ఏమంటావు? పుట్టి రెంటింటికి బా. మరి తప్పేముంది, వాళ్ళకి ఆడ పోను హౌస్ ఉంది, అది వేరే వాళ్ళ ఇంట్లో వాళ్ళమ్మ ఆయన తెచ్చినారు. ఆ ఇంట్లోకి ఇది పోతుంటే కనుక మళ్ళీ అది మా పుట్టింటి అంటారు. అది పుట్టిల్లు అన్నారు, పుట్టి రెట్టి రెంటిల్లు అంటారు. పుట్టి వాళ్ళకి మండింది అంటే కనుక మిమ్మల్ని పుట్టి పుట్టిదాన్ని పొట్ట పెట్టి బయట వస్తారు. అయ్యా 19 నిమిషాల నుంచి నిలబడి నిలబడి కాళ్ళ నొప్పులు వస్తున్నాయ్యా. పెళ్లి కాకుండా వచ్చిన పిల్లవే నువ్వు 19 నిమిషాలు కూడా నిలవలేవా? ఏం రోగం వచ్చిందా నీకు? విష్ణుప్రియ పట్టించి జుట్టు జుట్టు పట్టి కొట్టియాలి నిన్ను. పైగా ఆవిడ ఇంకొక 3-4 తిట్లు కూడా తిడతాయి గట్టిగా. ప్రేరణ తిట్టిందంటలే నిన్ను కూడా వేసుకో. లాస్ట్ కచ్చి మళ్ళా సారీ అని చెప్పింది. ఏమని? నేను ఆ టైప్ కాదు, బేసిక్ గా నేను మంచివాన్ని. నువ్వెందుకు మంచివాన్ని అంటే మంచిది అని చెప్పింది. సరే ఒక ఆన్సర్ చెప్పవా? చాలా మంది నన్ను అడుగుతుంటారు, నీకు ఎవ్వరు దొరకలేదా, రాజుని ఎందుకు పెళ్లి చేసుకున్నావు, రాజు తప్ప ఇంకెవరు దొరకలేదా, రాజుని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని. సమాధానం చెప్పి నీకు తెలిస్తే. నేను చెప్తా నాకు రాజు, నాకు ఎన్నోసార్లు చెప్పింది కదా. ఏమని? మేము ఆడవాళ్ళు ముచ్చట్లు చెప్పుకునేటప్పుడు, ఎందుకంటే నువ్వు మంచోడివి కాబట్టి నీకు సంబంధం రాగానే నీతో మాట్లాడినప్పుడు అనిపించిందంట అమ్మాయికి ఈ అబ్బాయితో నా లైఫ్ చాలా బాగుంటుంది అని. సో నువ్వు బాగా చూసుకుంటావు అని నమ్మకం ఉంది కాబట్టి నిన్ను పెళ్లి చేసుకునిందంట. వేరే వాళ్ళ వల్ల ఆ నమ్మకం రాలేదంట దానికి. అర్థమైందా? ఎందుకు పుల్లలు ఎటు చూసుకుంటా పాడిపోతున్నాయి, అందుకనే పూలు కొయ్యకుముందే పాడిపోతున్నాయి. కాదు మరి నువ్వు నన్ను ఎందుకు వేసుకున్నావు? అమ్మాయి సూపర్ ఉంది తిలామంది చేయాలి నాకు అర్థమా? లేదు నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒకే ఒక రీజన్ అండి. ఏంటి అంటే ఈ పిల్లని మామూలుగా బేసిక్ ఏ అమ్మాయిని పెళ్లి చేసుకునే కోపం వస్తే పుట్టింటికి వెళ్తారు కదా, దీన్ని కుక్కను కట్టిన కొట్టిన కూడా ఇది పుట్టింటికి వెళ్ళదు. ఎందుకంటే వాళ్ళ పుట్టి ఇల్లే లేదు, వాళ్ళే రెంట్ హౌస్లో ఉన్నారు. సో పుట్టి రెంటింటికి అయితే ఎవరు పోరు కదా. ఆ ఉద్దేశం అందులో మా మమ్మీ డాడీ ఉంటారు కదా, మా పుట్టిల్లా ఇద్దరా? లేదండి పిల్లకి పుట్టిల్లు లేదు, పుట్టి రెంటిల్లు ఉంది కాబట్టి. సో పుట్టి రెంటింటికి పోతాను ఏ అమ్మాయి ఇంతవరకు నాకు చెప్పలే. సో అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, ఓహో దీనికి ఎలాగో అయితే నేను పోతా. నీ పుట్టిల్లు లేదు? నేను పుట్టిల్లు కాదు, మా అమ్మ మా నాన్న దగ్గరికి పోతా. పుట్టింటికి పోతా అంటారు, మా అమ్మ నాన్న పోతా అని ఎవరు అన్నారు? ఏ ఎట్లా చెప్పినా ఇతడు గోసనే ఉన్నది, పోనా నేను పోతా. సరే మేము ఏదో వీడియో కోసం సరదాగా మాట్లాడతాం కానీ ఈ పాపని నేను పెళ్లి చేసుకోవడానికి రీజన్ ఒకే ఒక రీజన్ అండి. ఏంటి చెప్పు. బాగుంటుంది చూడడానికి, మంచి ఫిగర్ అద్దరి నాగార్జున. నిజం రా, ఎక్కడ తీసుకున్నావా? మంచి అందంగా ఉంటావురా, సూపర్. అసలు చూ ఫేస్ నవ్విన అంటేనే చూసినట్టే ఉండు ఉండు మనసు. అదేంది ఒరే నా చేతనే మూవీ ఒకటి సమంతది ఇద్దరు అంటారు లిప్ లాక్ 14 సార్లు పెట్టుకుంటారు. సినిమా పేరు ఏం పేరు? ఏమో 14 సినిమా పేరు ఏం పేరు తెలీదు. ఏమా చేసావే? దాంట్లో పాట ఉంటుంది, ఆ పాట కూడా చెప్పలేడు. ఏ ఏదో పాట చెప్పిన భారతలే, ఏదో చెప్పులడు. ఎంతమంది ముందరొచ్చి అందాలు చల్లుతున్నాయి గుండెకేమవ్వలా, నిన్నగాక మొన్న వచ్చి ఏమాయ చేసామి పిల్లి మొగ్గలేసిందలా. క్వాలిటీస్ నాకు నచ్చినాయి అట్లా చెప్తావు అనుకుంటే అందంగా ఉన్నావు బొంగులా ఉన్నావు. రేపన్న రోజు రేపన్న రోజు యాక్సిడెంట్ అయినా అందం తగ్గినా కూడా
వదిలేస్తావా బ్రదర్ అంటే డౌట్ లేకుండా వదిలిపడేస్తా. సో మెయింటైన్ సమ్ అందం. నువ్వు ఉన్నావా అందంగా? నేను లేకపోయినా పాట అప్పుడు నువ్వు పాట పాడు. ఒకవేళ బట్టతలు అంతా గుండె వచ్చినా కూడా గుండబ్బాయి గుండబ్బాయి అని పాట పాడతావు. నేను వాడా? నువ్వు రివర్స్ గా చెప్పినప్పుడు నేను కూడా రివర్స్ గానే చెప్తావు. సర్లే. సో అంజలిని నేను తెలియజేసుకోవడానికి రీజన్ ఏంటంటే, మంచి ఎప్పు లేకపోయినా అనుకో, జుట్టు బాగుందండి. అంటే ఇప్పుడు జుట్టు ఇస్తే అంత మళ్ళా నువ్వు కూడా వాడచ్చు. గుండమ్మాయి గుండమ్మాయి నువ్వు టీసీగా అనుకుంటా. ఇది ఒక తిక్కది. ఎందుకు నవ్వుతారు దానికి? ఎందు ఏంద్రా చెప్పరా? ఏంలే టీసీ ఏంటి? నువ్వు అదే ట్రైన్లో టీసీ అవ్వు, నింటి అమ్ముకుంటూ తిరుగుతా. ఇద్దరు బాగానే ఉంటాం కదా, ఎట్లా ఇద్దరు విడిపోకుండా ఉండాలి కదా అందుకని. ఇది నేను టీసీ అయితే టీ అమ్ముకుని వస్తానంట అదే ట్రైన్లో. అంటే మా ఆయన వదిలిపెట్టి వెళ్ళొద్దు కదా మళ్ళా. అందుకే నువ్వు కూడా లేడీ టీసీ నా పక్కన ఉండొచ్చుగా. వద్దు, ఆయనతో వేరే వేరే దాంట్లో వేస్తే. బహుశా ఇదే మా చివరి సోది వీడియో కావచ్చు. ఎందుకంటే రేపటి నుంచి నేను స్టాక్ మార్కెట్లో ఉన్న నాదంతా అమ్మేసి నా ట్రేడింగ్ అంతా పక్కన పెట్టేసి ఇక నుంచి బుద్ధిగా యూట్యూబ్ వీడియోస్ తీద్దాం అనుకుంటున్నాను. మంచి మంచి వీడియోస్ దట్టు 2-3 ఛానల్స్లో. నమ్మకం లేదు. ఎందుకు లేదు? లేదు అది ఊరికి ఏంటంటే 24 అవర్స్ బుర్ర బద్దర కొట్టుకుంటున్నట్టుగా తొందరగా వృద్ధున్న అయిపోయేటట్టున్నాను నేను. ఇది ఈరోజు వీడియో హోప్ఫుల్లీ మీకు నచ్చి ఉంటుంది అనుకుంటా. ఓకేనా? లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.